చంద్రముఖి ముంబై మెట్రో రైల్లో ప్రత్యక్షమైంది అని సినీ నటి జ్యోతిక నటించిన చంద్రముఖి సినిమాలోని ఆమె పాత్ర యొక్క వస్త్రధారణలో ఒక అమ్మాయి మెట్రో రైల్లో ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలను షేర్ చేస్తున్నారు దీంట్లో ఎంత నిజముందో చూద్దాం వీడియోకి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవటానికి ఈ ఘటన గురించి ఇంటర్నెట్లో వెతకగా దీనికి సంబంధించిన అనేక మీడియా కథనాలు లభించాయి ఈ కథనాల ప్రకారం మంజులిక చంద్రముఖి సినిమా హిందీ వెర్షన్ భూల్ బులయ్యాలో చంద్రముఖి పాత్ర పేరు స్క్విడ్ గేమ్స్ మనీ హేస్ట్ వెబ్ సిరీస్లలో పాత్రల వేషాలలో ఉన్న నటీ నటులతో ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోట్ వారు ఢిల్లీ మెట్రో రైల్లో ఒక యాడ్ ఫిల్మ్ చిత్రీకరించారు వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు ఆ షూటింగ్కి సంబంధించినవే వైరల్ వీడియోకి సంబంధించిన వార్తా కథనాలని ఇక్కడ చూడవచ్చు బోట్ కంపెనీ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా ఈ యాడ్ ఉంది నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎంఆర్సీ మేనేజింగ్ డైరెక్టర్ రీతు మహేశ్వరి ఈ వైరల్ వీడియోపై ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు వైరల్ అవుతున్న వీడియో బోట్ కంపెనీ వారి యాక్ట్ ఫిల్మ్ షూటింగ్ యొక్క దృశ్యాలు అని ఎన్ఎంఆర్సీ అనుమతితోనే ఈ వీడియో షూట్ చేశారని తను వెల్లడించారు ఈ వీడియోలో చంద్రముఖి అనగా మంజులికా నటించిన మహిళ పేరు ప్రియా గుప్తా చంద్రముఖి వేషంలో తాను ఉన్న కొన్ని చిత్రాలు మరియు వీడియోలను ప్రియా ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది మొత్తానికి మెట్రో రైల్లో బోట్ కంపెనీ చిత్రీకరించిన ఒక యాడ్ ఫిల్మ్ షూట్ యొక్క దృశ్యాలని చంద్రముఖి మెట్రోలో ప్రత్యక్షమైంది అని తప్పుగా షేర్ చేస్తున్నారు కాబట్టి ఇది తప్పుదోవ పట్టిస్తుంది సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమైన సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్